ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నోరు తెరవాలి? జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పాలి. ఇది లైఫ్ లైన్ ప్రాజెక్ట్, ఇది మా గుండె చప్పుడు, ఇది జాతీయ ప్రాజెక్ట్, ఇది 50 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇస్తుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి నీళ్ళు వెళ్తాయి. పోలవరం కృష్ణా డెల్టా 80 TMC నీళ్ళు వస్తాయి. ప్లస్ లెఫ్ట్ కెనాల్ కింద పెద్ద ఎత్తున నీళ్ళు వెళ్తాయి. ప్లస్ గోదావరి పెన్న అనుసంధానం మొదటి దశ పనులు కూడా మేము నకిరికల్లో కోడెల శివప్రసాద్ గారు బతికున్నప్పుడు మేము అక్కడ శంకుస్థాపన చేశారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని గాలికి వదిలేశారు. అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కి తీసుకెళ్ళి 300 TMC నిలబెట్టి అటు సోమశిల, కందలేరికి గోదావరి నీళ్ళు వెళ్తాయి. అక్కడి నుంచి వెలుగొండ ప్రాజెక్టుకి కూడా గోదావరి నీళ్ళు వెళ్తాయి. అక్కడి నుంచి నాగార్జున సాగర్కి కూడా గోదావరి నీళ్లు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇన్ని అవకాశాలున్న పోలవరం గోదావరి నీళ్ళని గోదావరికి అప్పచెప్పేశాడు. పోలవరం డ్యామ్ని నిర్వాసితుల్ని నట్టేటం ముంచాడు. పోలవరం ఎమ్మెల్యే రంపచోడవరం ఎమ్మెల్యే మొన్న అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ వీళ్ళందరి సారథ్యంలో, నాయకత్వంలో కోట్ల రూపాయలు పోలవరం నిర్వాసితులు డబ్బులు, వాళ్ళ కార్యకర్తలు నాయకులు కోట్ల రూపాయలు పందికొక్కుల్లాగా తినేస్తే ముఖ్యమంత్రి మాట్లాడ్డు. ఈ సొల్లు కబుర్లు చెప్పే అంబటి రాంబాబు దాని గురించి మాట్లాడ్డు. దేవీపట్నం తహసీల్దార్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు రాంబాబు? అంబటి రాంబాబు చెప్పయ్యా, రోజు ప్రెస్ ముందుకు వస్తున్నావు కదా. దేవీపట్నం తహసీల్దార్ పోలవరం నిర్వాసులకు సంబంధించిన డబ్బులు తప్పుడు కార్యక్రమాలు చేస్తే మా ఎక్స్ఎమ్మెల్యే రాజేశ్వరి, వంతలు రాజేశ్వరి వారం రోజులు నిరాహార దీక్ష చేస్తే నేను స్వయంగా రంపచోడవరం వెళ్ళి అక్కడ జాయింట్ కలెక్టర్గా ఎన్ని కంప్లైంట్ చేస్తే దేవీపట్నం తహసీల్దార్ పోలవరం నిర్వాసుల డబ్బుల విషయంలో, అవినీతి విషయంలో సస్పెండ్ అయ్యాడు. దీనికి అంబటి రాంబాబు బాధ్యత వహిస్తాడా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహిస్తాడా? ఎన్ని కోట్ల అవినీతి జరిగింది రంపచోడవరం ఏరియాలో, పోలవరం నియోజకవర్గ ఏరియాలో ఎన్ని కోట్ల రూపాయలు పోలవరం నిర్వాసితుల డబ్బులు వైసీపీ కార్యకర్తలు నాయకులు పందికొక్కుల్లాగా తిన్నారు. దీని మీద రాంబాబు ఎందుకు నోరు తెరవట్లా, ఎందుకు మూసుకూర్చున్నాడు, ఎందుకు భయపడుతున్నాడు? ఛాలెంజ్. తాడేపల్లి రాజప్రసాదానికి రమ్మంటావా, పోలవరం డ్యాముకు రమ్మంటావా? నా పంచికట్టిన రైతును పంపించమంటావా, పోలవరం నిర్వాసితుని పంపించమంటావా, దేవినేని ఉమాను రమ్మంటావా? ఛాలెంజ్. తాడేపల్లి రాజప్రసాదానికైనా వస్తా, పోలవరం డ్యాంకైనా వస్తా, కాగితం ముట్టుకోను. ఛాలెంజ్ జగన్ రెడ్డి, కాగితం ముట్టుకోను. 70 సార్లు పోలవరం డ్యాంకి వెళ్ళొచ్చా. ఒక బిడ్డ ఏ విధంగా పైకెళ్ళాలో చంద్రబాబు నాయుడు గారు పడ్డ కష్టం, ఆయన చేసిన కృషి. 7% గత 71% తీసుకెళ్ళాడు. సిగ్గుంటే, మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ 36 నెలల్లో ఎంత శాతం పోలవరం పనులు చేశారు? డ్యామ్ సైట్లో నిర్వాసితులకు ఎంత డబ్బు ఇచ్చారు? పోలవరం డ్యాంలో నిర్వాసితులకి ఎన్నిళ్ళు కట్టారు? పోలవరం డ్యామ్ ఎప్పుడు పూర్తవుతుంది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసిన పనులకి 1000 కోట్లు డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు ఏం చేశారు? శ్వేతపత్రం విడుదల చేస్తారా? నా దగ్గర మొత్తం రికార్డు ఉంది.
నీ చేత కాకపోతే నేను ఇస్తా. నువ్వు ఒక ఇరిగేషన్ మంత్రి అయితే, ఆయన చీఫ్ మినిస్టర్ అయితే రండి, మీడియా ముందుకు రండి, ప్రజల ముందుకు రండి, చెప్పండి ఏం జరిగిందో చెప్పండి, ఏం విధ్వంసం చేశారో చెప్పండి. విధ్వంసం చేయడానికి మీకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలా? ప్రజావేదిక కూల్చడానికి మీకు ఒక ఛాన్స్ ఇవ్వాలా? నీ విధ్వంసం ప్రజావేదిక నాడే ప్రారంభమైంది. ఆ రోజు చెప్పాను జగన్ రెడ్డి, కాలం బలీయమైంది, టైం, కాలం శక్తివంతమైంది, కాలం క్రూరమైంది. ఇవాళ ఆ టైం నీ చేతిలో ఉందని ఈ ప్రజావేదిక విధ్వంసం చేస్తున్నావు. ఆనాడే అమరావతి రైతులు, ఈ రాష్ట్ర ప్రజలు తిరగబడుంటే అమరావతి విధ్వంసం జరిగేది కాదు, పోలవరానికి ఈ విధ్వంసం జరిగేది కాదు, ఈ రాష్ట్రం ఈ విధంగా అధోగతి పాలయ్యేది కాదు, ఈ రాష్ట్రం ఈ విధంగా 800,000,000,000,000 అప్పుకి వెళ్ళేది కాదు. 150,000,000,000,000 బిల్లులు రాక న్యాయస్థానాలు తలుపులు తడతా ఉన్న ఏజెన్సీలకి ఈ కర్మ పట్టేది కాదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరు, ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, కేంద్రంలో ఏం ఒప్పందం చేసుకొని వచ్చావు బాబాయ్? గుండెపోటు, గొడ్డల పోటు ఎంపీ అవినాష్ రెడ్డిని ఇంకా ఎన్ని నెలలు అరెస్ట్ అవ్వకుండా కాపాడమని అడిగొచ్చావు? ముఖ్యమంత్రిని కాబట్టి నేను కోర్టుకి వెళ్ళను, నేను కోర్టుకి వెళ్ళనని ప్రాధేయపడటానికి వెళ్ళొచ్చావా? కోడికత్తి పొడిసినాడు కోటీశ్వరుడు అయ్యాడు, కోడికత్తి పొడిపించుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రాష్ట్రానికి, కోడికత్తి కేసులో కుట్లేసిన డాక్టరు 1,000,000,000,000 మెడికల్ కార్పొరేషన్కి చైర్మన్ అయ్యాడు. ఇది కోడికత్తి డ్రామా. బాబాయ్ గుండెపోటుని గొడ్డల పోటు అన్నావు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు బాబాయిని చంపావన్నావు, ఓట్లు ఎంచుకున్నావు. ఇవాళ సిబిఐ వాళ్ళే, సిబిఐ డ్రైవర్నే మీ నాయకులు బెదిరిస్తూ ఉన్నారు. సిబిఐ కేసులో వాస్తవాలు చెప్పిన వాళ్ళనే చంపుతామని కడప జిల్లాలో కత్తులు పట్టు తిరుగుతున్నారు. ఈ దేశంలో అత్యున్నతమైన సంస్థ సిబిఐకే ఆ కర్మ పడితే ఇక ఈ దేశం, ఈ రాష్ట్రం ఇటువంటి దుర్మార్గులు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని, ఎటువంటి రౌడీ రాజ్యం ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది, ఎటువంటి ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉన్నాళ్ళు ఈ రాష్ట్ర ప్రజల్ని పరిపాలిస్తూ ఉన్నారు. జగన్ రెడ్డి, తాడేపల్లిలో తలుపులు వేసుకుంటే ఇది అయ్యేది కాదు, ఇది కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. ప్రతి 5 ఏళ్ళకి ఎన్నికలు ఎప్పుడు జరిగినా ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వ్యవస్థలను సర్వనాశనం చేశావు, వ్యవస్థలను కుదేలు చేశావు, వ్యవస్థలను చంపేశావు. నాకు అధికారం వచ్చింది కాబట్టి నేను ఎవరినైనా చంపుతానని మా వాళ్ళని 37 మందిని పొట్టను పెట్టుకున్నావు. ఎస్సీ, బీసీ, ఎస్టీ అన్ని వర్గాల ప్రజల్ని, 37 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పొట్టను పెట్టుకొని కనీసం దహన సంస్కారాలకు కూడా మా నాయకులు, మా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పల్నాడు వెళ్తే కనీసం ఆ జల్లయ్య యాదవ్ని కనీస చూపు కూడా లేకుండా, నిన్న 4 జీపులు పెట్టి నాకు ఎస్కార్ట్ ఇచ్చి తిప్పాడు నన్ను. నిన్న స్వర్గీయ దేవినేని వెంకటరమణ గారి వర్ధంతి అయితే నేను ఉదయం 9 గంటలకి గొల్లపూడి ఎన్టీ రామారావు గారి విగ్రహం వస్తే 4 జీపులతో ఎస్ఐలు, సిఐలు నా ఇంటి చుట్టూ కాపలా తెల్లవార్లు. పల్నాడు వెళ్ళొద్దని, నర్సరావుపేట వెళ్ళటానికి వీల్లేదని. నేను మైలవరం, నందిగాంలో మా సోదరుడి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొంటే ఎస్కార్ట్ పోలీసులంతా కూడా నా కాపలా.
నేను కృష్ణానది మీదుగా నరసరావుపేట వెళ్తాను అనేవన్నీ నన్ను ఎల్లనివ్వకుండా పోలీస్ కాపలా పెట్టి ఏంటి దౌర్భాగ్యం? ఎస్ఏలు సిఐలు మా కాపలా ఏంటి? మా నాయకుడు జల్లయాదవ్ని చంపేశారు. కనీసం ఆ కుటుంబ సభ్యులను ఓదార్చడానికి కానీ ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళటానికి కూడా నాయకులకి ఆ జిల్లాలో ఐదేళ్ళు మంత్రులు చేసిన వాళ్ళకి బీసీఎస్సీ నాయకులకి ఓసీ నాయకులు అందరూ అన్ని వర్గాల మా ముఖ్య నాయకులంతా కూడా ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళని కట్టడ చేస్తావా? వాళ్ళని అవసరం చేస్తావా? మొన్న చంద్రయ్యని చంపావు, ఇవాళ జల్ల యాదవ్ని చంపావు, 37 మందిని పొట్టను పెట్టుకున్నారు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని, ఇంకా ఎంతమందిని చంపిస్తావు? ఇందాకే ప్రభాకర్ని మరి బెదిరింపు కాల్స్ చంపేస్తామని కాల్ చేస్తామని ఇడిపోతుంది ఈ రాష్ట్రం. అంటే ప్రభాకర్ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, జైల్లో పెట్టించావు, మా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడిని 80 రోజులు పెట్టావు, కొల్లు రవీంద్రని 60 రోజులు పెట్టావు, రాజమండ్రి జైల్లో నన్ను 10 రోజులు పెట్టావు, దొలిపాల నరేంద్రను 30 రోజులు పెట్టావు, అక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని జైలు పోలీస్ స్టేషన్కి పిలిపించావు, ప్రభాకర్ రెడ్డిని జైల్లో పెట్టావు, జేసీ ప్రభాకర్ రెడ్డి, అట్లాగే అఖిలమ్మ ఎవరిని వదిలావు? ఎవరిని వదిలావు? ఏంటి అరాచకం? అంటే నువ్వు తప్పుడు కేసులు పెట్టేస్తే, నువ్వు జైల్లో పెడితే మా ఇంటికి కూడా కదలదు, పీకలేవు, ఏం చేయలేవు. చావు తెగించి ప్రాణాలు తెగించి 60 లక్షల మంది పార్టీ కార్యకర్తలు నాయకులు చంద్రబాబు గారు నాయకత్వం మీద, లోకేష్ బాబు ధైర్యం మీద, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తితో ప్రాణాలు తెగించి మా కార్యకర్తలు నాయకులు పనిచేస్తున్నారు. నీ ఉడత ఊపులకి, నీ చంపుడికి, నీ బెదిరింపులకి భయపడతారా? నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజలకు పనిచేయాల్సింది పోయి ఈ చంపుడు కార్యక్రమం ఏంటి, ఈ బెదిరింపులేంది? జిందా తెలుస్మా సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న కడపలో అక్కడ ఉద్యోగస్తుల బిల్డింగు నువ్వు ప్రారంభం చేస్తున్నావు, నీకేం పెత్తనం ఉందయ్యా? నువ్వేం మంత్రివయ్యా? నువ్వు తీసేసిన తహసీల్దార్లాగా ఓ సలహాదారు 5 లక్షల నుంచి 10 లక్షలు పందికొక్కులాగా రాష్ట్రం డబ్బులు, రాష్ట్రం కట్టిన పన్నుల డబ్బులతో కులుగుతున్నావు. నువ్వు ఎన్జిఓస్ బిల్డింగ్స్ ప్రారంభోత్సవం చేస్తావు, సిగ్గుందా అని అడుగుతున్నా. నువ్వు ప్రారంభం చేసేటప్పుడు 10 సార్లు కరెంటు పోయింది, నువ్వు పెట్టుకున్న జనరేటర్ 4 సార్లు ఆగిపోయింది. ఈ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప జిల్లాలో ఆ పరిస్థితి ఉందంటే రాష్ట్రం ఎడిపోతూ ఉంది. 13 స్లాబుల్ని 6 స్లాబులు తీసుకొచ్చాడు. గడప గడపకి దగ్గర దగ్గర 45 గ్రామాలు తిరిగి వచ్చాను. గౌరవ సభలో 59 గౌరవ సభలు చేసి వచ్చాను జగన్ రెడ్డి. నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను. మహిళలు తిట్టి పెడతా ఉన్నారు, మామిడికాయ పచ్చడి పట్టుకునే అదృష్టం కూడా లేదు. ఎండుమిర్చి ఎండు కారం ఇవాళ 800 రూపాయలు చేసావు. 100 కాయలు పెట్టే తల్లి 50 కాయలు పట్టలేకపోతుంది. మామిడికాయ పచ్చడి పట్టుకునే అదృష్టం కూడా ఈ రాష్ట్రంలో లేదు. నూనె 200 రూపాయలు, గ్యాస్ 1100, పెట్రోలు డీజిల్ 120 110. పక్క రాష్ట్రాలు తగ్గించినాయి, కేంద్రం తగ్గించింది, నీకు చేతులు రాట్లా. బాధుడే బాధుడని ఊరూరా తిరిగి సొల్లు కబుర్లు చెప్పావు. ఇవాళ మేము బాధుడే బాధుడని రాష్ట్రం మొత్తం తిరిగి చెప్తా ఉంటే మూసుకు కూర్చున్నావు, మాట్లాడవు, నోరు తెరవు. ఏంటి నీ మౌనం? అర్థంగీకారమా? ఒప్పుకుంటున్నావా? తప్పు చేసినాడే చేతులు కట్టుకుంటాడు జగన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడినా ఈ విధంగా మాట్లాడేవాడు, దమ్ముగా ధైర్యంగా. చేతులు కట్టుకోలే ఎప్పుడు, తప్పు చేసిన వాడే చేతులు కట్టుకుంటాడు.
నువ్వేమన్నావు రాష్ట్ర ప్రజల్ని? నేను ఉన్నాను, నేను విన్నాను అన్నావు. నేను చేస్తానని చెప్పలా. అదే జరిగింది ఇవాళ తప్పు. ప్రజలు అదే అంటున్నారు, నేను ఉన్నాను, నేను విన్నాను, చేతులు కట్టు కూర్చున్నావు, తప్పు చేస్తున్నావు కాబట్టి. ఎక్కడన్నా దమ్ముగా ధైర్యంగా ఒక్క స్టేట్మెంట్ ఉందా? నువ్వు నొక్కే బటన్లో డబ్బులు ఎవరగబడుతున్నాయి? ట్రాన్స్పరెన్సీ ఉందా? సిఎఫ్ఎంఎస్ సిస్టంలో ఆఫ్లైన్ పేమెంట్స్ ఒక్కసారి సిబిఐ విచారం చేస్తే జైలుకి వెళ్తావు జగన్ రెడ్డి. పోలవరంకి డ్యాంలో నువ్వు చేసిన తప్పులకి జైలుకి వెళ్తావు. సిఎఫ్ఎంఎస్ సిస్టంలో ఆఫ్లైన్ పేమెంట్స్, ఒక కాంట్రాక్టర్ 100 కోట్లు బిల్లు వస్తే ఆ డబ్బులు ఆఫ్లైన్లో కొట్టేస్తున్నారు. మళ్ళీ ఆ డబ్బుల్ని మీరు 6 నెలలు 9 నెలలు వాడుకొని మళ్ళీ అక్కడ తప్పు జరిగిందని ఒక టెంపరీ ఎంప్లాయీతో పెట్టుకొని మళ్ళీ ఆన్లైన్లో తీసుకొస్తున్నారు ఆ డబ్బుల్ని. ఇట్లా రాష్ట్ర ఖజానాని కొన్ని వేల కోట్లు, రాష్ట్ర ఖజానాని కొన్ని వేల కోట్లు ఏజెన్సీల పేరు మీద, కాంట్రాక్టుల పేరు మీద దోపిడీ జరుగుతూ ఉంది. 175,000 కోట్లు ల్యాండు, శాండు, వైను, మైను, సెంటుపట్ట, గ్రానైటు, బీచ్ శాండు, మొత్తం మైనింగ్ సంపద ఇవన్నీ కూడా కలగలిపి 100,000 కోట్లలో మళ్ళీ 15,000 కోట్లు 20,000 కోట్లు సజ్జల గిల్లుడు. 100,000 కోట్లు బిల్లులు జరిగితే సజ్జల గిల్లుడు 20,000 కోట్లు. తమ్ముడు, సోదరా, 100,000 కోట్లు బిల్లుల్లో 20,000 కోట్లు సజ్జల గిల్లుడు. ఆ టోకెను క్లియర్ అవ్వాలంటే మళ్ళీ ఆ గిల్లుడు పడాలి. మళ్ళీ దానికి కులం కార్డు, ఈడిదే కులం, ఈడిదే ఇంటి పేరు, ఈడికేంటి, అవన్నీ కూడా కింద నుంచి సిఎఫ్ఎంఎస్ నుంచి తాడేపల్లి దాకా ఈ సమాచారం. ఇది ఈ రాష్ట్రంలో 3 ఏళ్ల నుంచి జరుగుతున్న తతంగం. కాబట్టి జగన్ రెడ్డి, ఈ చంపుళ్ళు, ఈ బెదిరింపులు, ఈ తప్పుడు పనులన్నీ కూడా ఆపేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షార్హులు అవ్వాలి. వాళ్ళ మీద ఇమ్మీడియట్గా స్పెషల్ కోర్ట్స్ పెట్టి ట్రయల్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించాలని మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్నాను. ఈ పోలవరం డ్యాంలో డయాఫ్రమ్ వాల్ కట్టిన ఎల్ఎన్టీ పవర్ సంస్థని పిలిచారా? వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకున్నారా? 2016 నుంచి 2018 మధ్యలో 14 నెలలు కాలం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరిగింది. ఈ 14 నెలల్లో గోదావరి వరద ప్రవాహాన్ని తట్టుకొని వాళ్ళు కట్టిన డయాఫ్రమ్ వాల్ని కాపాడుకొని అంతర్జాతీయ సంస్థ బావర్, జాతీయ సంస్థ ఎల్ఎన్టీ, వీళ్ళిద్దరూ కూడా జాయింట్ వెంచర్ మీద 14 నెలల్లో ఈ ప్రపంచం దేశం గర్వపడే విధంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసి జాగ్రత్తలు తీసుకోమని రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర సంస్థలకు చెప్పారు. ఇవాళ డయాఫ్రమ్ వాల్ 2019 15 లక్షలు క్యూసికల్ ఫ్లడ్ వచ్చినప్పుడు బుద్ధిలేని రాంబాబు స్పిల్వే కట్టానయ్యా, 8 లక్షల కాంక్రీట్ వేశాను బుద్ధిలేని రాంబాబు, ఒకసారి రికార్డ్ చూసుకో. ఆ స్పిల్వే మీద 15 లక్షల క్యూసికల్ ఫ్లడ్ కూడా గోదావరిలో కలిసింది. 2020లో 23 లక్షల ఫ్లడ్ వచ్చింది బుద్ధిలేని రాంబాబు, బుద్ధిలేని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నా. కాంట్రాక్టర్ని ఎల్లగొట్టేసి రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి డయాఫ్రమ్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయకుండా గోదావరి వరదలకు వదిలేసి 21 డిసెంబర్ ముఖ్యమంత్రి డెడ్ లైన్స్ పెట్టాడు. 22 జూన్ 22 డిసెంబర్ ఇరిగేషన్ మంత్రి డెడ్ లైన్స్ పెట్టాడు. 23 జూన్ నాటికే శాసనసభలో బుల్లెట్ దిగుద్దన్న మంత్రి మాట్లాడాడు.
23 చివరి నాటికే పోలవరం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో మాట్లాడింది. బుద్ధులేని రాంబాబు డెడ్ లైన్స్ ఎవరు పెట్టారు? బుద్ధులేని రాంబాబు డెడ్ లైన్స్ ఎవరు పెట్టారు? 23 జూన్ 2023 నాటికి బుద్ధి లేకుండా మాట్లాడ మాకు. ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్న విషయం ఏంటంటే ఇటువంటి దద్దమ్మలకి, ఇటువంటి చేతగాని వాళ్ళకి, ఇటువంటి అసమర్థులకి, ఇటువంటి అవినీతి పరుల చేతిలో పోలవరం డ్యాం పట్టడం అనేది చారిత్రాత్మక తప్పిదం అని ఈ 5 కోట్ల మంది ప్రజలు, దేశంలో ఖండాంతరాల్లో ఉన్న ప్రతి తెలుగువాడు, ఏ రాష్ట్రవాడైనా సరే ప్రతి తెలుగువాడు, ఇది చారిత్రాత్మక తప్పిదం జరిగింది అని ప్రజలు భావిస్తున్నారు, తెలుగువారు భావిస్తున్నారు. అది తెలుసుకోండి. జగన్ రెడ్డి దీని మీద రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డే. ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా, సవాల్ చేస్తున్నా. ఆఫ్లైన్ పేమెంట్ జరుగుతున్నాయి, చేశారు. CFMMS ఒక మంచి ఉద్దేశంతో పెడితే దాన్ని విధ్వంసానికి కూడా నువ్వు పూనుకున్నావు జగన్ రెడ్డి. ఇది ఆర్థిక నేరం. కాగ్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారా? మీరు ఎక్కడ ఏ విధంగా అప్పులు తెచ్చారని కేంద్ర సంస్థలు అడుగుతూ ఉంటే ఎందుకు మూసుకొచ్చున్నారు? ఎందుకు నోరు తెరవట్లా?